ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనము. ఏ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు? ప్రభు కొరకు గల నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఆయన కొరకు, ఆయన రాజ్యం కొరకు నిరీక్షించే సమయంలో మనకు శ్రమలు, నిందలు, అవమానాలు ఎదురవుతూ ఉంటాయి. ఈ లోకం అనుకుంటుంది, ఇన్ని మాటలు అంటున్నా, ఎన్ని నిందలు వేస్తున్నా సిగ్గు అనేది ఉండదేమో వీళ్ళకి అని అనుకుంటుంది. కానీ ఈ లోకానికి తెలియని విషయం ఏంటంటే, ఆ నిందలు అవమానాలను భరించగలిగితే తర్వాత వచ్చే ఆనందాన్ని, దేవుని మహిమను చూడగలిగే ప్రసన్నతను, పరలోకం చేరుకునే కృపను పొందుకోగలుగుతామని. ఈ లోకాన్ని ఆశ్రయిస్తే ప్రస్తుతం బాగానే ఉంటుంది, కానీ ఎప్పటికైనా సిగ్గుపరుస్తుంది. కానీ దేవుని నిమిత్తం నిరీక్షణ మనలను ఎన్నటికీ సిగ్గుపరచదు. కాబట్టి లోకం మాట, లోకస్తుల మాట పట్టించుకోకండి. దేవుని కొరకు జీవించండి, ఆయన కొరకు నిరీక్షించండి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు, గాడ్ బ్లెస్ యు, ఆమేన్.